కర్ణాటకలో జగన్మోహన్ రెడ్డిపై సంచలన కేసు నమోదైంది. ఏ క్షణంలో అయినా అరెస్టుకు రంగం సిద్ధమైపోయింది. ఇంతకీ కర్ణాటకలో జగన్మోహన్ రెడ్డిపై కేసు పెట్టింది ఎవరు? ఏమని కేసు పెట్టారు? అసలు కర్ణాటక పోలీసులు నిజంగా అరెస్టు చేయబోతున్నారా, లేకపోతే నేనేమన్నా బొంబాయి కబుర్లు చెబుతా అనుకుంటున్నారా అనేటువంటి సంచలన అంశాన్ని ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాలుగా అందరి మీద కేసులు పెట్టి కక్ష తీర్చుకుంటున్నటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలుసు. సరే, తన మీద కూడా తను చేసినటువంటి అవినీతి పనులకి, అక్రమాలకి, దుర్మార్గాలకి, దోపిడీలకి 32 కేసులు తన డిక్కీ కింద ఉన్నాయి. 11 ఈడీసీబీఐ ఛార్జ్షీట్లు ఉన్నాయి అనేది మనందరికీ తెలుసు. అతనేం సచ్చీరుడు కాదు. ఓకే, అయితే ఇప్పుడు కర్ణాటకలో ఒక కొత్త కేసు, అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు తెలిసి, అంటే నాకు తెలియకుండా ఇన్నైనా ఉండొచ్చు, ఎందుకంటే ఇట్లాంటి పనులు చేసేవాడి మీద ఏ కేసులు ఉండయో మనకు తెలీదు, బట్ కర్ణాటకలో ఒక కొత్త కేసు నమోదవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే మొట్టమొదటి కేసుగా తేల్తా ఉంది. ఏందయ్యా ఈ కేసు అంటే, జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంట్ అనేటువంటి సిమెంట్ కంపెనీ పెట్టాడు కదా, సరే వేరే ఊరిదైనా కావచ్చు, కానీ సిమెంట్ కంపెనీ అయితే జగన్మోహన్ రెడ్డి గారిదే నాకు తెలిసి, ఆయన ఆధ్వర్యంలోనే నడిచింది. ఇప్పుడు మరి మార్చుంటారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి. మొత్తానికి ఆ రోజు ఆ భారతీయ సిమెంట్ అనేటువంటి కంపెనీ పెట్టేటప్పుడు కర్ణాటకలోని ఒక వ్యక్తి దగ్గర 50 కోట్ల రూపాయల డబ్బు తీసుకున్నట్టుగా, ఆ తర్వాత అతన్ని బలవంతంగా గన్ను పెట్టి, అంటే బెంగళూరులో ప్యాలెస్ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి, మీ అందరూ తెలుసు కదా ఎలాంకలో, ఆ ప్యాలెస్ దగ్గరికి పిలిపించుకొని మాట్లాడదామని చెప్పి, నీకు వచ్చిన ఆదాయంలో డబ్బులు రిటర్న్ ఇస్తానని చెప్పి, ఆదాయం ఇస్తానని చెప్పి అతను ప్యాలెస్కి వచ్చిన తర్వాత గన్ను పెట్టి అతని షేర్లు మొత్తం కూడా రాపించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీని మీద అతని ముని మనవడు ఇప్పుడు, అంటే ఆ రోజుల్లో అతను ఎవరో పాపం 90 సంవత్సరాల ముసలత్తనంట, అతని ముని మనవడు ఇప్పుడు కర్ణాటకలో కేసు పెట్టడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఆ కేసు మీద కర్ణాటక పోలీసులు కూడా చాలా తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఓ కన్నడ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తే వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరనేది మనకు వస్తున్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం. బీవీఆర్ సొల్లు చెప్తున్నావు కదా అని మీరు అనొచ్చు. మరి మార్గదర్శి కేసులో రామోజీరావు గారి ఎవరో యూరి రెడ్డి అంట, యారి రెడ్డో యూరి రెడ్డో ఎవడైతే వెనకైతే తోకలో అయితే ఆ రెడ్డి అనేది అయితే ఉంది, యూరి రెడ్డి అనంట. ఆ రెడ్డి ఎప్పుడు 1962లో, అంటే ఎప్పుడు దాదాపు 61 సంవత్సరాల క్రితం, అంటే నేను పుట్టలే, మన అంటే వయసు ప్రకారం చూసుకుంటే మా నాన్నగారు కూడా పుట్టలే, మా తాతగారి కాలంలో అనమాట. ఆ రోజుల్లో 5000 రూపాయలు మార్గదర్శిలో పెట్టుబడికి, అంటే వాటా కోసం 5000 రూపాయలు పెట్టుబడి ఇచ్చాయంట. అయితే దానికి వాళ్ళ కొడుకో మనవడో ఇప్పుడు ఎవడో వచ్చి, అంటే వాడు అసలు ఆంధ్రప్రదేశ్లో లేడు, తెలంగాణలో వాడు లేడు, అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా వాడు నివసించరా ఆ తర్వాత, ఇప్పుడు ఎక్కడో ఢిల్లీ దగ్గర ఉంటున్నాడంట. వాడు నిన్నో మొన్నో వచ్చి ఆంధ్రప్రదేశ్లో కేసు పెడితే రామోజీరావు గారి పైన, ఆయన కోడలు శైలజా కిరణ్ పైన దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఎంత దౌర్భాగ్యం అంటే, వాళ్ళ దగ్గరే ఉన్న ఆధారం ఉందా? ఏమి లేదు. వచ్చి నోటి మాటగా అప్పుడెప్పుడు 61 సంవత్సరాల క్రితం పెట్టుబడి పెట్టారంట కంపెనీలో, వాటా కోసం రామోజీరావు మోసం చేశారంట, గన్ను పెట్టారంట, షేర్లు రాపించుకున్నారంట, ఏం దౌర్భాగ్యంలో నాకు అర్థమైతే లేదు. సరే ఇదంతా జరిగిందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ కేసు పెట్టినటువంటి యూరి రెడ్డి కొడుకు, యూరి రెడ్డి ఇప్పుడు పోయి ఉన్నాడంటే, ఆ యూరి రెడ్డి కొడుకు ఆడున్నాడయా అంటే, అతను ఢిల్లీలో ఉన్నాడు, అతను బతుకుతుంది కూడా అక్కడే, అంటే నివాసం కూడా అక్కడే, తాత్కాలికంగా పోలా కంప్లీట్గా అతనే అక్కడే ఉంటున్నాడు. అయితే కేసు పెడితే ఆడబెట్టాలి అతను, లేదంటే ఘటన ఎక్కడైతే జరిగిందని ఆరోపిస్తున్నారో హైదరాబాద్లో, అంటే గన్ను పెట్టింది కానీ, బెదిరించింది కానీ, లేకపోతే రామోజీరావు గారిని నివసిస్తుంది కానీ, లేదా మార్గదర్శి కంపెనీ హెడ్ క్వార్టర్ కానీ, అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి తెలంగాణలో కేసు పెట్టాలి. కానీ ఇక్కడైతే కేసు ఫేక్ కేసు పెట్టి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కుదరదు కదా. ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఫేక్ కేసు పెట్టి 40 రోజులుగా ఆయన రాజమండ్రి జైల్లో ఉంచారు. వాళ్ళ తదుపరి టార్గెట్ ఎవరు? రామోజీరావు గారు. కాబట్టి ఆయన మీద ఒక ఫేక్ కేసు కోసం ఓ పనికిమాలినటువంటి ఎడ్డీని తీసుకొచ్చి ఈ పనికిమాలినటువంటి కేసు మీరు పెట్టించినప్పుడు ఇదే పని, ఇదే కథ రేపు రోజున మీకొస్తే మీ బతుకులు ఏమవుతాయనేది చింతాకంత కూడా ఆలోచించట్లేదా? మీకు అర్థమవుతలేదా? ఒక్క జగన్మోహన్ రెడ్డికి చెప్పట్లేనే, ఇది వైసీపీలో ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా ఈ కేసులకు సహకరించేటువంటి ప్రభుత్వ అధికారులు, పోలీసులు, మీ అందరి మీద కూడా, మీ ఆస్తుల మీద, మీ వ్యాపారాల మీద కూడా రేపొద్దున ఎవడో ఒకడో, ఆ రోజుల్లో మా ముత్తాత ఒక 5000 ఇచ్చాడు, 50 రూపాయలు ఇచ్చాడు, 100 రూపాయలు ఇచ్చాడు, కాబట్టి ఇవాళ కేసు పెట్టాలి, మమ్మల్ని బెదిరించారు అంటే, వాటి మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇదే పని ఇప్పుడు ఎవడన్నా కర్ణాటకలో చేస్తే, అంటే ఎవడన్నా కొంచెం ఒక్కరొకటి తెలియగలడు, మీ బతుకులు ఏమవుతాయి, నిజంగా అక్కడ ప్రభుత్వం కనుక మిమ్మల్ని టార్గెట్ చేయదలుచుకుంటే మీ పరిస్థితి ఏమవుద్ది? అసలు వాళ్ళు వీళ్ళు ఎందుకు షర్మిలా గారు కేసు పెడితే ఏమవుతుంది పరిస్థితి? అంటే షర్మిలా గారికి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు తన ఆస్తిలో వాటా ఇవ్వలేదు కదా,
ఆమె బహిరంగంగా చెప్పింది కదా. మరి ఆ కేసు అంటే తెలంగాణలో అంటే సరే పెడితే తీసుకోకపోవచ్చు, కర్ణాటకలో కేసు పెడితే మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమవుద్ది అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. 61 సంవత్సరాల క్రితం మార్గదర్శకులు పెట్టుబడి కోసం వాడివిడు డబ్బులు పెట్టేదింది, ఇప్పుడు వాడి కొడుకు వచ్చి కేసు పెట్టేదింది 61 సంవత్సరాల తర్వాత. దాని మీద కేసు నమోదు చేసి రామజీరావు గారు అరెస్టుకు రంగం సిద్ధం చేసుకోవడమేంది, ఎంత దౌర్భాగ్యం జరుగుతూ ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పైగా ఎవరైతే ఆ యూరి రెడ్డి అనేవాడు పెట్టాడని పెట్టుబడి పెట్టాడని చెప్తున్నారో వాడి సచ్చరిత్ర ఏందో ఒకసారి తెలుసా మీకు? వాడు దేశ ద్రోహం కేసు మీద ఈ దేశం నుండి పారిపోయినటువంటి దౌర్భాగ్యుడట. నేను తెలుసుకున్న తర్వాత ఎవరయ్యా మొత్తానికి యూరి రెడ్డి రామజీరావు గారికి డబ్బు ఇచ్చాడంట అంటే అతను దేశద్రోహం కేసు మీద ఇప్పుడు 1960లో దేశద్రోహం కేసు మీద భారతదేశం విడిచి పారిపోయినటువంటి దౌర్భాగ్యుడంట. అటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులను తీసుకొచ్చి కేసు పెట్టించారంటే ఈ కేసులో ఏముందనేది రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించి గమనించండి.